తెర కాలచంద్రుడులా సమ్మోహనుడు సగటు చిత్రాల కథానాయకుడు విలక్షణత విశిష్టతల కలపోసిన నటుడు ఆముదాల వలస అందగాడు శరత్ బాబు తెలుగు తమిళ భాషల్లో కథానాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేశారు రామరాజ్యం చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు అలాంటి నటుడు ఇక లేరు తీవ్ర అనారోగ్యంతో 3 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు తుది శ్వాస విడిచారు బతికొస్తే బాగుండు అని కోరుకున్న కోరికలు వేడుకున్న కళ్ళు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాయి శరత్ బాబు ఇక లేరని తిరిగి రారని చెప్పుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది ప్రతి మనసుకు తీవ్ర అనారోగ్యంతో శనివారం ఆసుపత్రిలో చేరారు శరత్ బాబు ముందు అంతా నార్మల్ గానే అనిపించిన గంట గంటకు పరిస్థితి మారిపోయింది శరీరమంతా ఇన్ఫెక్షన్ పాకింది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో శరత్ బాబు తుది శ్వాస విడిచారు అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు శోక సంద్రంలో మురిగిపోయాయి శరత్ బాబు ఒక విలక్షణమైన సినీ నటుడు మాత్రమే కాదు ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈయన తమిళ కన్నడ తెలుగు సినీ భాషల్లో కలుపుకొని దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా తండ్రి హీరో అన్న ఇలా రకరకాల పాత్రలు వేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో శరత్ బాబు జన్మించారు 1973లో రామరాజ్యం అనే సినిమా ద్వారా శరత్ బాబు తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆ తర్వాత కన్నె వయసు పంతులమ్మ అమెరికా అమ్మాయి వంటి చిత్రాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మరో చరిత్ర ఇది కథ కాదు తాయారమ్మ బంగారయ్య మూడు ముళ్ళ బంధం శరణమయ్యప్ప సీతాకోక చిలుక అభినందన సాగర సంగమం సితారా చిత్రాలు ఆయనలో అసలైన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి 1978లో బాలచంద్ర డైరెక్షన్ లో వచ్చిన నిజల్ నిజమగిరీదు ద్వారా తెలుగు తమిళ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు శరత్ బాబు 3 జనరేషన్ యాక్టర్లతోనూ నటించిన ఘనత శరత్ బాబు సొంతం ఇక అన్వేషణ స్వాతిముత్యం సంసారం ఒక చదరంగం కోకిల ఆపత్ పాండవుడు సంకీర్తన శ్రీరామదాసు మగధీర సినిమాల్లో ఆయన నటనకు 100కి మించి మార్కులు పడ్డాయి ఆయన లేటెస్ట్ మూవీ తమిళ్లో వసంతముల్లై సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలోనే అప్పటికే మంచి నటిగా గుర్తింపు పొందిన రమప్రభతో ప్రేమలో పడి కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నాడు శరత్ బాబు అయితే ఆ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయింది ఆ తర్వాత 1989లో తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహరతను కూడా పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరి మధ్య పరస్పర మనస్పర్ధలు తలెత్తడంతో 2011లో విడాకులు తీసుకున్నారు వ్యక్తిగతంగా ఎన్ని వివాదాలు ఉన్నా యాక్టర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు ఇక లేరన్న వార్త అభిమానుల గుండెలను ముక్కలు చేస్తుంది